టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికు గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమైందని గిరిజన నాయకులు రవి అన్నారు. పెంచలయ్య అనే వ్యక్తి గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన నేతగా ఉండి కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజున ఓ గిరిజన నేత కేసీ పెంచలయ్య ఐటీడీఓ ఆఫీస్ మీద వచ్చి దౌర్జన్యంగా కొంతమంది మహిళలను తీసుకొచ్చి అతను చేసినటువంటి అక్రమాలకు అడ్డుగా పిఓపై దాడి చేయడం జరిగింది. అయితే దాన్ని ఆయన భాషలో నిరసన అని అంటున్నాడు. ఐటీడీ ఆఫీసులో పిఓ గారు చేసినటువంటి తప్పు ఏందని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు ఒక గిరిజన నేతవి, కొన్ని కోట్ల రూపాయలకి పిఓ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీ ఆఫీసు పరిధిలో ఉన్నటువంటి వర్క్లన్నింటిలో కూడా ఓ గిరిజన నేతగా పేరు చెప్పుకుంటూ ఈ వర్క్లన్నీ చేసినటువంటి ఘనత కూడా నీదే అని చెప్తున్నా. ఓ గిరిజన నేతవైతే నువ్వు నిజంగా ఈ జిల్లాలో 255,000 మంది గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనులు ఏ ఒక్కరు కూడా నీలాగా డబ్బులు లేవా, నీలాగా వర్కులు చేసి సంపాదన వాళ్ళకి ఏమైనా చేట అని చెప్పి నేను అడుగుతున్నాను. పైగా నీ యొక్క కారు ఎన్ఎస్ఎఫ్డిసి తరఫున నువ్వు లోన్ తీసుకుని ఇప్పటికీ 7 సంవత్సరాలు కావస్తుంది. 7 సంవత్సరాల కాల పరిమితిలో నువ్వు లోన్ కట్టిన యొక్క విధానం 60,000. ఈ యొక్క 60,000 భాగంలో పిఓ గారు దానికి సంబంధించినటువంటి అధికారి కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీస్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ యొక్క కారుని చీజ్ చేయమని చెప్తే నువ్వేమో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలను అడ్డం పెట్టుకొని ముఖ్యంగా సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని నీ యొక్క ఆగడాలకు అడ్డు లేకుండా నీ ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకే ఒక విషయం తెలియజేస్తున్నా పెంచలయ్య మీకు, మీరు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరి నువ్వు గిరిజన సంఘాల నేతగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1 కోటి రూపాయలకు పైగా ఎలా సంపాదించావో ఆ యొక్క సీక్రెట్ ఏదన్నా ఉంటే మాకు కూడా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుండి గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుగాను, గిరిజన సంఘ వివిధ సంఘాల్లో జిల్లా అధ్యక్షుడుగాను పనిచేశాను. ఎక్కడ వేసిన గొంగళ మాదిరిగా నేను నా పరిస్థితి అలాగే ఉంది. మరి నువ్వు కానీ చెప్తే నీ దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో డీవీఎంసీ మెంబర్గా నువ్వు చేసావు. మామూలుగా డీవీఎంసీ మెంబర్గా పదవి కాలం 2 సంవత్సరాలు, నిన్ను మధ్యలోనే అది మీకే తెలియాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడ్డై ఫేక్ ఎస్టీలు అని చెప్పి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులపై కంప్లైంట్ల భాగంలో కంప్లైంట్ చేసినట్టు చేసి మళ్ళా వారి దగ్గరికి వెళ్ళి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన యొక్క విధానంలో ఓ ప్రభుత్వ అధికారి నీ మీద పై స్థాయి అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ తప్పు ఒప్పు తెలుసుకోవడానికి విచారణ కమిటీ వేసి దానిలో నీ తప్పు నిజమని చెప్పి తెలియని తర్వాతనే నేను డీవీఎంసీ మెంబర్గా తీసేయడం జరిగింది. అంటే దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిది అనుకుంటున్నా, అది కూడా మీరే అంటున్నా. అలాగే నువ్వు ఎప్పుడు లీడర్గా గుర్తింపు వచ్చావో తెలుసా? అమాయకమైనటువంటి గిరిజన యానాది బిడ్డలు పొరుల కట్టపై బాణాసంచా విధానంలో చచ్చిపోతే నువ్వు ఒక్కడివే ధర్నాలు చేసినట్టు చెప్పుకుంటూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేసి ఆ యొక్క బాధ్యతలకు న్యాయం జరిగితే ఆ న్యాయం జరిగే విధానంలో ఆ యొక్క చనిపోయినటువంటి వచ్చినటువంటి శవాల మీద డబ్బులు కూడా నువ్వు తీసుకోవడం జరిగింది. ఇది సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఓ గిరిజన జాతి బిడ్డగా అడుగుతున్నా, ఒక యానాది బిడ్డలు వాళ్ళ పట్టాత్రంతో తపాసులు తయారు చేసే విధానంలో ఆ యొక్క గోడౌన్లో పేలి చనిపోయినటువంటి వారికి డబ్బులు ఇప్పించినట్టు ఇప్పించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం సిగ్గనిపించట్లేదు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఇప్పటికి కూడా 1 కోటి రూపాయలకి పైగా ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి వర్కులు చేశారు. నిజంగా నీ గుండెల మీద చేసుకొని నీవు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పాలా? ఎందుకంటే నువ్వు చేసినటువంటి వర్కులన్నీ కూడా ఇప్పటికైనా కంప్లీట్ అయినాయి అని చెప్పి నేను అడుగుతున్నా. నీ వర్కులు కంప్లీట్ కాకుండా నీకు ఏ విధంగా ఈ యొక్క ఐటీడీ ఆఫీసులో ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి అధికారులు బిల్లులు ఏ విధంగా ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఇచ్చినటువంటి బిల్లులన్నింటిపై
nu chestiile de unde workul ne trebuie, nu gani ni bine amile gani, chestiile de unde workul ne trebuie, tăcerea vigilanță inquiry este, vicierna ce bate, iocar, sambandul de unde nidul de unde locora, recovery ce anume pe mine mo, vânat adică ne demand chestiunea, aici, dicoro cu vision trei chestiunea, nu bagaciu ce anume, somrede chandra mohan ready garo, mana pencile de support ga, vaca video release ce seru, ante presmet peti, andolo baganga, vaca vaca mata ce pădălesc contrana. ఈ జిల్లాలో ఉన్న నా గిరిజన బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా గమనించాలా అదే విధంగా సురేపల్లి నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా గుర్తించాలా కేసి పెంచిల ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు మీరు అసలు మనిషేనా మీరు అధికారిగా ఎట్ట గుర్తింపు వచ్చారు మిగతా 16 మంది ఈ యొక్క కారు తీసుకొని ఉన్నారు వారి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పన అన్నారు అయ్యా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీకు గిరిజన పట్ల ఎంత ప్రేమ ఉందో నిన్న నీ వీడియో చూసిన తర్వాతనే అది నాకు అర్థమైంది నువ్వు నిజంగా గిరిజన ద్రోహివని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ద్రోహివని మాత్రం నేను ఊహించలేదు అయితే ఒక విషయం చెప్తున్నా మా జీవనోపాధి అయినటువంటి మా బిడ్డల గిరిజన బిడ్డలు 16 మంది వాళ్ళు జీవనోపాధి గడపకోవడానికి వీళ్ళక వెహికల్ని తీసుకొని బాడుగలకు ఇచ్చి తిప్పుకుంటున్న వెహికల్ని కూడా వాళ్ళైతే చేసి పెంచలేలాగా డబ్బులు కట్టకుండా ఎగగొట్టలేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా వారి వెహికల్ని తీసుకొచ్చి సీజ్ చేయమని చెప్పావే మరి నీ గినత ఇటువంటిదా అని చెప్పి నేను అడుగుతున్నా మా బిడ్డల వెహికల్ని తీసుకొచ్చి సీజ్ చేయి వాళ్ళ యొక్క జీవనోపాధి మీద వాళ్ళ పొట్ట కూటి మీద దెబ్బ కొట్టమన్నావే ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు గిరిజన ద్రోహివి అని చెప్పి అయితే ఇంకో మాట కూడా అన్నారు మా యొక్క అధికారిని ఫోన్ చేసి ఏ నీ అంత తెలుస్తాం మేము పార్టీలో ఉన్నాం శాశ్వతం కాదు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నీ ఎంత తెలిపిస్తా నీ సంగతి చూస్తా నువ్వు అని చెప్పి ఓ గిరిజన ఓ దళిత మహిళ ఆఫీసర్ని కూడా చూడకుండా నీ ఉక్కిరత శేష్టాలు నీ యొక్క మాటలతో ఆ మహిళని మనసులకు క్షోభ చేశావు అయితే ఒక విషయం తెలియజేస్తున్నాం ఆ యొక్క దళిత బిడ్డ ఎవరో కాదు దళిత ముద్దు బిడ్డ అలాగే మాదిగ బిడ్డ అయినటువంటి ఆ మహిళ మీద ఈ విధంగా నువ్వు చేసినటువంటి అనుచిత వాక్యాలకి ఖండనగా నీ మీద పోలీసు అధికారులు ఫిర్యాదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం